హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ చూపిద్దామని మీ ముందుకు వచ్చేసానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది మీకు ఇప్పుడు చెప్పేస్తాను ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి దాంట్లోకి కొంచెం కరగబెట్టిన రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి చిటికెడు సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం ఒక చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేశాను అది మిస్ అయ్యిందండి ఆ క్లిప్ అది మొత్తం కూడా కొంచెం బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మన చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి కాకపోతే కొంచెం మెత్తగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకున్న తర్వాత ఇది ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ అలా పక్కన పెట్టేసి అన్నా చేయొచ్చు లేదంటే అలా అప్పటికప్పుడన్నా చేసేయచ్చండి స్వీట్ అన్నది ఇప్పుడు మనం ఈ స్వీట్కి కావాల్సిన షుగర్ సిరప్ అన్నది రెడీ చేసుకోవాలి దానికోసం నేను ఒక బౌల్ అదే ఒక కప్పు పంచదార తీసుకున్నాను దాంట్లో ఒక కప్పు వాటర్ అన్నది యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అన్నది మనం గులాబ్ జాముకి ఎలాగైతే రెడీ చేసుకుంటామో సేమ్ అలాగే తీగపాకంలాగా లైట్గా వస్తే చాలు మరి హెవీగా అక్కర్లేదు తిక్కగా ఇది కొంచెం కరగాలండి ఈ లోపు మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది పెట్టుకుంటున్నాను ఒక బాండి తీసుకొని ఇది లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి హీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇప్పుడు మనం పిండి అన్నది చిన్న చిన్న బాల్స్గా అన్నది రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు నచ్చిన షేప్లో అన్నది రెడీ చేసుకోవచ్చండి నేనైతే నార్మల్గా ఇలా రౌండ్గా తీసుకొని నైఫ్తో ఇలాగా కటింగ్ లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు మొత్తం ఇలా బాల్స్లో తీసుకున్నా ఫస్ట్ బాల్స్లో తీసి కొంచెం ఇలా అద్దాను అద్దుకొని నైఫ్తో ఇలా డిజైన్గా పెట్టుకున్నాను నాకు నచ్చినట్టు మీకు ఏ షేప్ అయితే కరెక్ట్గా ఉంటుందో అది మీరు చేసుకొని పెట్టుకోవచ్చండి మొత్తం అన్నీ కూడా ఇలా చేసేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి అండ్ షుగర్ సిరప్ కూడా అయిపోయింది అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఆయిల్లో వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం కాల్చుకోవాలండి ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేస్తే త్వరగా డీప్ ఫ్రై అయిపోతుంది కానీ లోపలన్నది కొంచెం ఉడకదు పిండి కాబట్టి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై ఏతే చేసుకున్నామో సేమ్ గులాబ్ జామ్ లాగా ఫ్రై చేసుకోవాలండి చేసుకున్నాక ఇవి ఆ వేడిగా ఉన్న షుగర్ సిరప్లో కన్నది వేసేసుకోవచ్చు మీరు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు కావాలంటే పంచదార పాకంలో కాకపోతే నేను వేయలేదు కొంచెం టేస్ట్ అన్నది డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను వేయలేదండి ఇది మనం షుగర్ సిరప్లో వేసి ఒక వన్ అవర్ తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీ నేను ఏంటంటే వీడియో కోసమని తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఒక వన్ అవర్ తర్వాత మొత్తం షుగర్ సిరప్ అన్నది మొత్తం పీల్చుకొని ఉంటుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్ అన్నది అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టేసుకోవాలి చూడండి ఈ కలర్లో ఉంటే కానీ చాలా టేస్ట్గా బాగుంటాయి కలర్ఫుల్గా కూడా మొత్తం కూడా మనం వేసాం కాబట్టి కొంచెం పంచదార సిరప్ అన్నది పీల్చుకున్న తర్వాత ఇంకా కొంచెం ఎక్కువగా అవుతాయండి కొంచెం లావ్ అవుతాయి నేను ఏంటంటే వీడియో కోసమని తీసి పెట్టాను టేస్ట్ అయితే మట్టుకి సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ